हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल हेल्दी होममेड। इप्पुडु मीरु चूडबोये रेसिपी वेज दम बिर्यानी। दीनिकि कावाल्सिन इंग्रीडियंट्स एंटो चूसेद्दामा। मरि बासमती राइस, कोन्नि वेजिटेबल्स, अलागे 3 उल्लिपायलु, कोत्तिमीर, पुदीना, गरम मसाला, बिर्यानी मसाला, काश्यूस अंड कुंकुम पुव्वु। इप्पुडु ई राइस नि 1 अवर् पाटु सोक् चेसुकुन्नानु। అండ్ ఈ సాఫ్రాన్ని మిల్క్లో వేసుకొని సోక్ చేసుకున్నాను। ఇప్పుడు ఈ బిర్యానీకి కావాల్సిన రైస్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము। ముందుగా ఒక పాన్లో వాటర్ తీసుకొని అందులో ఈ డ్రై మసాలా వేసుకుంటున్నాము, అలాగే బిర్యానీ మసాలా, సాల్ట్ అండ్ కొంచెం ఆయిల్ వేసుకొని ఈ వాటర్ని బాగా మరగనివ్వాలి। మెయిన్ ఈ బిర్యానీకి ఈ రైస్ కుక్ చేసుకోవడంలోనే దాని లుక్ అండ్ టేస్ట్। ఇందులో సాల్ట్ కూడా కరెక్ట్గా చూసుకొని వేసుకోవాలి। ఇక్కడొక టిప్ చెప్పాలనుకుంటున్నాను, ఈ రైస్ ని మనం ముందుగా ఇలా బాయిల్ చేసుకొని డ్రైన్ చేసుకొని పక్కన పెట్టుకొని ఉంటే ఈ మధ్యలో కర్రీ అన్నీ అయ్యేసరికి ఈ రైస్ పొడిపొడిలాడుతూ ఉంటుంది। సో దమ్ బిర్యానీకి ఫైనల్గా ఏంటంటే రైస్ పొడిపొడిలాడుతా సిల్కీగా వస్తుందన్నమాట। సో ఇప్పుడు చూస్తున్నారు కదా, సోక్ చేసుకున్న రైస్ వేసుకున్నాము, ఇప్పుడు రైస్ డాన్సింగ్ చేస్తుంది। సో డాన్సింగ్ చేసిన రైస్ ఇప్పుడు ఆల్మోస్ట్ 80% వరకు కుక్ అయింది। ఇప్పుడు ఈ రైస్ని డ్రైన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి। ఇదిగోండి డ్రైన్ చేసిన రైస్. సో దీన్ని పక్కన పెట్టుకున్నాక ఇప్పుడు మనం ఫ్రైడ్ ఆనియన్స్ ఎలా చేయాలో చూద్దాం। ముందుగా ఒక పాన్లో నేను కొద్దిగా ఆయిల్ తీసుకున్నాను, దాంట్లో ఇప్పుడు ఆనియన్స్ వేసుకొని ఇలా ఈ బ్రౌన్ కలర్ డార్క్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకుంటే బ్రౌన్ ఆనియన్స్ లైక్ అదే ఫ్రైడ్ ఆనియన్స్ రెడీ అయినట్టే। ఇప్పుడు అదే పాన్లో నేను అందులో కొంచెం ఆయిల్ ఉంచేసాను, అదే ఆయిల్లో మనం షాజీరా, అలాగే డ్రై మసాలా, క్యాషియోస్, అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకొని లైట్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకుంటున్నాను। చూస్తున్నారు కదా ఇలా। ఇప్పుడు కొద్దిగా జింజర్ గార్లిక్ పేస్ట్ అది 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి। అది పచ్చివాసన పోయే వరకు వేయించుకొని ఇప్పుడు అందులో కాలీఫ్లవర్ వేసుకుంటున్నాను। కాలీఫ్లవర్ కాస్త పెద్ద ముక్కలు వేసుకుంటే బాగుంటుంది, అలాగే మిక్స్డ్ వెజిటబుల్స్ వీటన్నిటినీ లైట్గా రోస్ట్ చేసుకొని, ఎక్కువగా రోస్ట్ చేసుకోకూడదండి, లైట్గా రోస్ట్ చేసుకున్నాక అందులో ఇప్పుడు మనం 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర పౌడర్, అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 2.5 నుంచి 3 స్పూన్లు కారం, సాల్ట్ మీకు తగిన టేస్ట్కి తగినంత, అలాగే గరం మసాలా 1 టీ స్పూన్ వేసుకొని వీటిని కొంచెం లైట్గా కలుపుకున్నాము। బాగా కలుపుకున్నాక అందులో 3 టేబుల్ స్పూన్స్ వరకు పెరుగు వేసుకున్నాము, ఇది కూడా బాగా కలుపుకున్నాక అందులో ఇప్పుడు బ్రోకలీ అండ్ క్యాబేజ్, అలాగే కొత్తిమీర ఇవన్నీ వేసుకొని కొంచెం కలుపుకుందాము। దాని తర్వాత ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా వేసుకున్నాను, వీటన్నిటినీ బాగా కలుపుకొని అందులో 1/2 పోర్షన్ మనం సెపరేట్ చేసుకుందాం। ఇప్పుడు మిగతాది అది ఆ పాన్లో స్ప్రెడ్ చేసుకోవాలి ఈవెన్గా। ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇందాక పక్కన పెట్టుకున్న రైస్ ఉంది కదా, చూడండి ఎలా పువ్వులా వచ్చిందో। ఇప్పుడు ఆ రైస్ని ముందుగా ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, అలాగే సోక్ చేసుకున్న కుంకుమ పువ్వు, అలాగే డ్రైన్ చేసుకున్న ఈ బిర్యానీ రైస్ వేసుకున్నాము। మళ్ళీ పక్కన పెట్టుకున్న ఈ కర్రీని మళ్ళీ దాని మీద స్ప్రెడ్ చేసుకుంటున్నాం, అలాగే ఇప్పుడు 3 లేయర్స్ వరకు మీకు ఎంత కర్రీ ఎంత రైస్ ఉంటుందో దాన్ని బట్టి అన్ని లేయర్స్ వేసుకొని ఇదే ప్రాసెస్ కంటిన్యూ చేస్తూ వేసుకోవాలి। లాస్ట్లో కొంచెం బిర్యానీ మసాలా, అలాగే కొంచెం ఘీ అండ్ మీ దగ్గర కసూరి మేతి అంటే డ్రైడ్ మేతి లీవ్స్ ఉన్నా అది వేసుకున్నా కూడా చాలా బాగుంటుందండి। ప్రస్తుతానికి నా దగ్గర లేదు, అందుకే నేను వేయట్లేదు। సో అలా ఘీ వేసుకొని ఒక అల్యూమినియం ఫాయిల్ని డ్రాప్ చేసుకొని దాని మీద టైట్గా
మూత పెట్టుకుందాము ఆవిరిపోకుండా. ఈ ప్రాసెస్ అంతా స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు తీసుకొని చేయాలి. ఈ లేయరింగ్ అంతా చేసుకున్నాక ఇప్పుడు 5 మినిట్స్ మీడియం హీట్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. తర్వాత 5 మినిట్స్ అయ్యాక కింద ఒక దలసరి తవా లాంటిది పెట్టుకొని దాని మీద ఈ పాన్ పెట్టుకొని మళ్ళీ 10 to 15 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసిన 5 to 10 మినిట్స్ తర్వాత లిడ్ ఓపెన్ చేయాలి. ఇప్పుడు చూస్తున్నారు కదా రైస్ ఎలా పొడిపొడలాడుతా విడివిడిగా అడుగంటకుండా కుక్ అయింది చూడండి. అండ్ రైస్ మెత్తగా కూడా కుక్ అవుతుంది కానీ చూడటానికి పొడిపొడలాడుతా కనిపిస్తుంది. టేస్టీ వెజ్ దమ్ బిర్యానీని ఇలా డైరెక్ట్గానే తినేయచ్చు, లేదా కుర్మా రైతా ఆర్ పన్నీర్ కర్రీతో ఇలా సర్వ్ చేసుకొని తిన్నా చాలా టేస్టీగా ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ.